ప్రభు ఈసు రక్తంలో శుభములు కలుగునుగాక తపస్సుకాల మొదటి బేస్తవారము మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము ముప్పయవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను ఈనాడు నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలు పాటింతురేని ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనము నెల్ల నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు మీరు స్వాధీనము చేసుకునబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్న దైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కానించుచున్నాను మీరు యోర్ధానునకు ఆవలివైపున స్వాధీనము చేసుకునబోవు మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు ఈ దినము నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను జీవమును మరణమును ఆశిస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని కనుక జీవము నెన్నుకుని మీరును మీ సంతానమును బ్రతికి పొండు మీరు ప్రభువును ప్రేమింపుడు ఆయనకు విధేయులు కండు ఆయనయ్యి మీకు జీవనమని విశ్వసింపుడు అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము ఈసాకు యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు మనుష కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున పునరుత్నమొగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెయును తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొను ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక